ఇటీవల కాలంలో గుడివాక లంక సమీపంలోని అభయారణ్య చెక్పోస్ట్ వద్ద క్యాట్ఫిష్ లారీని అభయారణ్య అధికారులు నిలువరించిన సంఘటనలో గుడివాక లంక గ్రామానికి చెందిన కొంతమంది పెద్దలు చెక్పోస్ట్ లో పనిచేస్తున్న సిబ్బందిని ఒప్పించి క్యాట్ఫిష్ రవాణాకు లోపాయకారిగా మార్గం సుగమం చేశారు। ఇదే సంఘటనలలో గుడివాకలంక గ్రామానికి చెందిన ముంగర దుర్గారావు ఏలూరులో తన సొంత పని ముగించుకుని గుడివాకలంక గ్రామానికి బయలుదేరగా చెక్ పోస్ట్ వద్దకు వచ్చేసరికి తమ గ్రామ పెద్దలను క్యాట్ ఫిష్ రవాణా చేస్తున్న ముంగర బాలకృష్ణలను చూసి విషయం అడిగి అక్కడి నుండి వెళ్లిపోయాడు। చెక్ పోస్ట్ వద్ద లారీ బయలుదేరి గమ్యస్థానానికి చేరే క్రమంలో భద్రాచలం వద్దగల మణుగూరులో అధికారులు పట్టుకుని సీజ్ చేశారు। గుడివాకలంక గ్రామానికి చెందిన జయమంగళ బాలకృష్ణ జయమంగళ శ్రీను ఆపి మణుగూరులో మా క్యాట్ ఫిష్ పట్టుకోవడానికి కారణం నీవేనని దుర్గారావుపై ఇనుపరాళ్లతో దాడి చేస్తూ హత్యాయత్నానికి పాల్పడగా తప్పించుకునే ప్రయత్నంలో తీవ్రమైన గాయాలతో పాటు కాలి వేళ్లు కూడా విరిగిపోయాయి। దుర్గారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనపై జరిగిన దాడి సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। దీనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు। నిన్న సంతతోరా అనేసి కాల్ రిచ్ చేసుకుని రాట్లు ఇచ్చుకుని కొట్టేశారు అమ్మ జాగి ఇచ్చుకుని కాలు మీద పడితే కాలు ఏలోటి ఇరిగిపోయింది అమ్మ నేను అదే భయం తాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను రోడ్లు వెళ్తే రోడ్లో అన్నారు నువ్వు రక్తపుల్ అయిపోయే మనుషు ఎమ్మెల్సీ కేసు కట్టాలి పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే కేసు ఉంటుంది లేకపోతే కేసు కట్టరు అని అన్నారన్న అక్కడ కూడా నేను భయం భయంగా బయటకు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి తన పేరు దుర్గారావు అన్న అది గుడివాకలంక నేను ఏలూరులో ఏలూరు పని మీద వచ్చానన్న ఏలూరు నుంచి మా ఊరు వెళ్తూ ఉండగా మా ఊరు ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా బండి ఆగారు ఆపితే మా ఊరు పెద్ద ఆయన ప్రెసిడెంట్ గ్రూప్ అన్న ఆయన ఉన్నాడు అక్కడ ఉంటే దేనికి బావా ఇక్కడ ఏం చేస్తున్నా బావా అని అంటే అలా క్యాట్స్ బండి పట్టుకున్నారో ఫారెస్ట్ వాళ్ళతో సెటిల్మెంట్ చేసి పంపిస్తున్నారా అన్నారు అంటే సరే అని మనకి ఎందుకులేనేసి నేను వెళ్ళిపోయినాను బండి అటు వెళ్ళిపోయింది నేను ఇటు గుడివాకలంక వచ్చేసాను వచ్చేసిన తర్వాత అదే బండి మలుగునూరు అని భద్రాచలం అవతల అక్కడ బండి సీల్ చేశారు సీల్ చేస్తే ఆ బండి నేనే పట్టించాను అనేసి అలా నిజ నిజాలు తెలుసుకోకుండా అక్కడాలంక నుంచి ఒక్కొక్కరు రాపులు అన్న కుర్రాన్ని రప్పించారు నేను ఊళ్ళో ఏలూరు ఊళ్ళోకి వెళ్తామంటే సెంటర్లోకి రోడ్డు మీద బండి స్టాండ్ వేసి ఆ రాపులు అన్న కుర్రోడు బండి అడ్డంగా పెట్టి ఆయన నాపారు ఆపి నువ్వు బండి పట్టించేంత మగోడువా అయ్యనేసి అని అన్నారు అన్న నాకేం తెలియదు అన్న డెవలప్ పట్టితే ఆలగడ వచ్చి జాయిన్ అయిపోయారు ఆలగడ ఎమ్మెల్సీ రాపిచ్చారు మేము ఎమ్మెల్సీ రాపిచ్చాం అయితే కానిస్టేబుల్ వచ్చి నన్ను ఎస్పీ గారు రమ్మన్నారని చెప్పి నన్ను తీసుకెళ్తున్నారన్న తీసుకెళ్తామంటే మా అన్నయ్య గారు వచ్చి ఏమంటే దెబ్బలు తగిలింది మా తమ్ముడికి కాలేలు ఇరిగిపోయింది మా తమ్ముడికి వాళ్ళు ఏ దెబ్బలు తగలలేదు ఎమ్మెల్సీ రెండు కేసులు ఆళ్ళు పెట్టారు మేము పెట్టాం కదా వాళ్ళని తీసుకెళ్ళాలి మమ్మల్ని తీసుకెళ్తానంటే అమ్మ ఈ స్టేషన్కి వచ్చి మాట్లాడదామని ఎస్సీ గారు అన్నారండి మా తమ్ముడు నడిచి పరిస్థితులు అయితే లేడు నేను రేపు తీసుకొచ్చి ఆశపడతానని ఒప్పుకున్నాడండి మా అన్నయ్య గారు ఆదివారం వెళ్తే ఎవరు పట్టించుకోలేదు సోమవారం అయితే ఒక కానిస్టేబుల్ అన్నయ్య తమ్ముడు నీ ఏళ్ళు ఇరిగిపోయిందిరా ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకో ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందామని పంపించారు కానీ ఇప్పుడు కూడా కానిస్టేబుల్ లేకుండా వెంటనే అసగట్టుకున్నారు కానీ అవతలని ఇలాగ ఇలాగని ట్రీట్మెంట్ నేను తీసుకున్నా కానీ వాళ్ళ ఇంటికాడ ఉన్నారండి వాళ్ళ ఇంటికాడ ఉన్నా కానీ వాళ్ళని స్టేషన్కి రమ్మనట్లేదు నన్నే స్టేషన్కి రమ్మన్నారు వాళ్ళని మట్టుకు స్టేషన్కి రప్పించుకుంటున్నారు వాళ్ళకి నాకేంటో తేడా తెలియట్లేదు అన్న మీ దయను వీళ్ళు ఏం చేస్తారో మీరు మీ వీడియో ద్వారా కన్నా నాకు న్యాయం చేయండి అన్న